ఒక పార్టీలో రెండు గ్రూపులు కలిసి రెండు గ్రూపులుగా మారి కొట్టుకుంటున్నారంటే ఆ పార్టీ ఎదిగినట్టు అర్థం. తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అదే ఫీల్ అవుతుంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకని, ఒక పార్టీలో ఒక పదవి కోసం లేదా ఒక సీటు కోసం ఇద్దరు ముగ్గురు కొట్లాడుతున్నారంటే అంతగా క్రేజ్ ఉన్నట్టే కదా. ఇప్పుడు జనసేనకి అలాంటి క్రేజ్ వచ్చింది అనుకోవాలా? ఎందుకంటే జనసేనకి సంబంధించిన రెండు వర్గాలు కొట్లాడుకోవడం అన్నట్టు. సత్తెనపల్లిలో జరిగినటువంటి సంఘటన ఇది. టౌన్ మండల కమిటీల ఏర్పాటు విషయంలో ఘర్షణ జరిగింది. కౌన్సిల్ సుమన్ పల్లెం శ్రీనుల మధ్యన ఈ వాగ్వివాదం జరిగింది. ఒకళ్ళ గాయాలైన పోలీస్ స్టేషన్కి పంచాయతీ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు కౌన్సిల్ సుమన్. ఓవరాల్గా ఈ మధ్యనే సత్తెనపల్లి మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేసింది జనసేన. అంబటి రాంబాబుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవనివ్వకూడదన్నటువంటి కాన్సెప్టు, ఎందుకంటే పవన్ని టార్గెట్ చేసే వాళ్ళని వీళ్ళు వదిలిపెట్టదలుచుకోలేదు, వెంట ఆడుతున్నారు. అందులో భాగంగా తీసుకున్నట్టు ఇంకోటి మొన్ననే ఏదైతే పరిహారానికి సంబంధించి ఒక వివాదం కూడా, అంటే అవినీతి అన్నదాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి నేపథ్యం, ఇప్పుడు అక్కడ జనసేనకి టాప్ అవుతోంది అన్నటువంటి ఉద్దేశంతో ఇక పదవి కోసం పోట్లాడుకునేటువంటి దశల్లోకి వచ్చింది. కాబట్టి జనసేన ఎదుగుదలలో ఇది అతిపెద్ద అడుగనాలేమో.